సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్న సాగర్ ముంపు ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు పడకగదుల ఇల్లు మరియు ప్యాకేజీలు తమకు ఇవ్వలేదని బంజరపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గజ్వేల్ నియోజకవర్గంలోని బంజరపల్లికి చెందిన బాధితులు రహదారిపై బైఠాయించి వాహనాలకు అంతరాయం కలిగించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ముంపు బాధితులకు వాగ్వాదం చోటు చేసుకుంది. బాధితుల ఆందోళనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారికి కేటాయించిన ప్రాంతానికే వచ్చి అధికారులు పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు. ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తమను పట్టించుకోవటం లేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ముంపు గ్రామమైన బ్రాహ్మణ బంజరపల్లి వాసం ఇలా 50 కిలోమీటర్ దూరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఇక్కడ 50 కిలోమీటర్ వచ్చి ధర్నా చేయడమే కాదు 70 కిలోమీటర్ అవతల పోయి తాత్కాలిక పునరావాస కేంద్రంలో నివసిస్తున్నాం. గత ఏడాది 2 ఏళ్ల నుంచి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా సరైన స్పందన కలిగలేదు. మాకు పునరావాసం ఏర్పాటు చేయాలి. మాకు అన్ని ఆర్ఎన్ఆర్ కాలనీలాగానే మాకు కూడా బ్రాహ్మణ బంజరపల్లికి ఓపెన్ ప్లాట్ సేవకి ఇస్తానారు. అది ఇంతవరకు కూడా మాకు అలాట్ చేయలేదు. 5-6 ఏళ్ల నుంచి మేము ఖాళీ చేసే ముందట ఖాళీ చేసిన 2-3 రోజులలోనే మీ ప్లాట్ అలాట్ చేస్తామని చెప్పేసి నమ్మ వాళ్ళకి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఒక రాజకీయ నాయకులు మాట్లాడాడు కాబట్టి నమ్మ వాళ్ళకి మమ్మల్ని ఊరు కాల్ చేయించారు. కాల్ చేయించిన తర్వాత మమ్మల్ని అటు వచ్చి మాట్లాడించిన పాపన్నో లేదు, మా సమస్యలు ఏదో తెలుసుకునే పాపం లేదు, పోయి అక్కడ తాత్కాలిక పునరావాస కేంద్రంలో ఉంటే అక్కడ ఆ ఊరు వల్ల ఒత్తిడి ఎక్కువైతుంది, ఇక్కడ వచ్చి ప్లాట్లు ఏంటయ్యా అంటే ఆ ప్లాట్లు ఇచ్చే పరిస్థితి లేదు. గత 6 నెలలు 7 నెలల నుంచి కూడా ఆర్డీఓ గారు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఈ పునరావాస కేంద్రం ఈ ప్లాట్లు ఇచ్చే దగ్గర కూడా